పిల్ల తల్లి నంగ పద పాదన పది వేరు నీకు గుండు మీద గుండు సుని మారి గుండు నా సుఖలాది పర్వత కోరింది నేను కమనల్లి చూడు ఆడింది నేను అది లేని చూడు చేరింది నేను చేరియాలి చూడు నా అగ్ని గుండాలు నా సదర్ పట్టాలు చెట్లు వంద సర్కల్ అన్న నా బావ నడుసు పద పాదన పది వేలు బావ సవాళ్ళ ఊరం ఉంది నా అక్క జన్నెళ్ళు అక్క నూరం ఉంది నా అన్న తమ్ములు పద పాదన పది వేలు నీకు సంతోషం నీ బాల సకల సంతోషం ఉన్న కాడు త్రివేటి అమ్మ చెప్పారు కదనే ఏం చింత పడుతు పచ్చని బండారు మీద కూర్చున్నా కదా నేను చింత ఎందుకు పడుతున్నావు మరి ఎందుకు పోవడానికి నేను దయ్యాని కాదు భూతాని కాదు పిడికడు పిడికడు మీ సల్లు గల్లె వాని మీరు రమ్మండి అంకి మీరు పొనమండి అంకి నా అత్తుంటేనే నేను వస్తా బాధపడద్దు మీరు మరి అనుకునే కావాలా బాలునికి మరి మీ కళ్ళని పెట్టాలి చింత పడకు నేను చెప్పినా కదా నాపై ఒక్క రోజుల్లో జపం అందిస్తాను నీ కళ్ళ కామాక్షాలు కళ్ళ కామాక్షాలు చెప్తున్నా కదా చూపెడుతున్నా కదా వారి నీ కళ్ళ చూపిస్తున్నట్ట కదా బిడ్డ అదే చెప్తున్నారు స్వామి దాసుకున్నా కానీ దాగేది కాదు చూపెడుతున్నా కదా చింత పడకు సట్టి నుండి నీకు 41 రోజు ఆగ్వాదం ఇచ్చిన నువ్వు ఎట్లయితే నన్ను ఎత్తుకున్నావు నేను నిన్ను ఎత్తుకుంటా ఒక టన్నుకో అని ఒక చేసినా అని చింత పడుతున్నావు కదరా చేపించుకుంటా నేను చేపించుకుంటా నేను చేసినా కానీ నాకేం ఫలితం లేదు అనుకుంటున్నావు 41 రోజుల్లో చూపెడతా నీకు ప్రారంభం నాది ఏం చింత పడుతుంది చెప్పిన కదా లేదా నాకు అందులో చెప్పాడు బాలు నిప్పు నువ్వు 11 ప్రదక్షిణలు చేయాలి నా బాలుడు సరే బాబు అది అనుకుంటే ఒక రైట్